సో ఫ్రెండ్స్ టైటిల్స్ అమలు చేశారు కదా పిఎం కిసాన్ ఎలిజిబిలిటీ నో ల్యాండ్ సెండింగ్ నో సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అని దాని మీద డిస్టిక్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎంఏఓ ఆఫీసర్కి కాల్ చేసి సో ఈ ప్రాబ్లం ఏంటి చాలామందికి రైతులకు ఈ ప్రాబ్లం అయితే వస్తుంది కదా ఎలిజిబిలిటీ నో ల్యాండ్ సెండింగ్ నో ఏ కారణం వల్ల ఏ రీజన్ వల్ల ఈ రిజెక్ట్ చేయబడింది అని దాని మీద సో నేను కాల్ చేసి డీటెయిల్గా నేను కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను అనమాట సో వీడోలో మీకు ఎలిజిబిలిటీ నో ప్రాబ్లం గురించి ల్యాండ్ సెండింగ్ నో ప్రాబ్లం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అది చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది నార్మల్గా ఎప్పుడులాగా చేసేలాగా ఆ వీడియో అయితే కాదు ఇది సో ఇంపార్టెంటు లాస్ట్ వరకు అయితే చూడండి నేను డీప్గా కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను వీళ్ళతో నేను మాట్లాడి సో ఈ ఏ రీజన్ వల్ల ఈ ఎలిజిబిలిటీ నో అయితే వస్తుంది ల్యాండ్ సెండింగ్ నో అయితే వస్తుంది పరిష్కారం ఏంటి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి చాలామంది రైతులకు ఈ ప్రాబ్లం అయితే వస్తుంది కదా సో కొత్త వాళ్ళకు కావచ్చు పాత వాళ్ళకు కావచ్చు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు కావచ్చు సో రీసెంట్లీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి కావచ్చు సో ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది సో ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఇలాంటి వాళ్ళు అని సో మీకు కూడా క్లియర్గా డీటెయిల్గా అయితే చెప్తాను సో లాస్ట్ వరకు అయితే చూడండి అని అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి అనమాట సో నేను ఎలా మాట్లాడానంటే వాళ్ళతో నాకు తెలిసిన వాళ్ళు ఒక వ్యక్తి అయిన ఒక వ్యక్తి అయితే ఉన్నాడనమాట డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఈ పిఎం కిసాన్కి సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళ ద్వారా నేను ఎంఈఓ ఆఫీస్తో నేను మాట్లాడానమాట సో వాళ్ళతో నేను ఏం చెప్పానంటే చాలామంది రైతులకు పిఎం కిసాన్ బెనిఫిషరీ స్టేటస్ చెక్ చేస్తే సో వాళ్ళ బెనిఫిషరీ స్టేటస్లో ఎలిజిబిలిటీ నో అని అలాగే ల్యాండ్ సెండింగ్ నో ఈ రెండు రీజన్ వల్ల చాలామందికి పిఎం కిషన్ అమౌంట్ అయితే రావట్లేదు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఎలిజిబిలిటీ నో వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ల్యాండ్ సెండింగ్ నో వచ్చిన వాళ్ళు ఏం చేయాలి సో వీళ్ళకి పిఎం కిషన్ అమౌంట్ అయితే రాదా అని నేను దీని మీద వాళ్ళతో కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను అనమాట డిస్కస్ చేశాను కాసేపు నేను సో వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ మీకు ఎలిజిబిలిటీ నో గురించి అయితే చెప్తాను ఎలిజిబిలిటీ నో కారణాలు చాలామందికి సౌత్ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఈ నాలుగైదు రాష్ట్రాల్లో ఎలిజిబిలిటీ నో రీజన్ అనేది మనకు ఎక్కడ బెనిఫిషరీ స్టేటస్లో ఏ రీజన్ వల్ల ఎలిజిబిలిటీ నో అని వస్తుంది అనే దాని మీద ఎక్కడ బెనిఫిషరీ స్టేటస్లో కనిపించట్లేదు మనకు కొంతమందికి ఇన్యాక్టివ్ అని కనిపిస్తుంది ఇంకొంతమందికి ఇన్కమ్ ట్యాక్స్ రైట్ పే చేస్తూ ఉన్నారని ఇలాంటి అయితే కనిపిస్తుంది అనమాట సో మిగతా వాళ్ళకు చాలామందికి ఇన్యాక్టివ్ ఇన్యాక్టివ్ ఇలాంటి కనిపిస్తుంది అనమాట ఇన్ యాక్టివ్ అంటే ఏమని అర్థం ఎలిజిబిలిటీ నో ఇన్ యాక్టివ్ అంటే సో ఏ రీజన్ వల్ల ఇన్ ఎలిజిబిలిటీ నో అని ఎందుకు వస్తుంది ఏ రీజన్ వల్ల మనకు ఇన్ అయితే చేశారు అనే దాని మీద క్లియర్గా బెనిఫిషరీ స్టేటస్లో ఇవ్వలేదనమాట సో దీని గురించి నేను డీటెయిల్గా వాళ్ళకు చెప్పాను ఎందుకు ఏ రీజన్ అనేది ఇవ్వలేదు మనకు ఎలిజిబిలిటీ నో అంటే ఇన్యాక్టివ్ అంటే ఏ రీజన్ వల్ల ఇన్ యాక్టివ్ సో మనకు భూమి ఎక్కువ ఉన్న ఉండడం వల్ల ఇన్యాక్టివ్ చేశారు అంటే సన్నకారు రైతు అంటే మూడున్నర ఎకరం కన్నా తక్ ఎక్కువ ఉంటే మనకు ఇన్యాక్టివ్ ఎలిజిబిలిటీ కిందకైతే రా రారు మీరు అని చెప్పడం అది జరిగింది అనలాగే కారు ఉన్నా కానీ మీకు ఎక్కడన్నా సిటీలో ప్లాట్ నాలుగు సెంట్ల కన్నా ఎక్కువ ప్లాట్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ నో అని వస్తుంది అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్న మీరు ఎలిజిబిలిటీ నో అయితే వస్తుంది అనలాగే మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురికి రాదు అనమాట సో ఇద్దరు ముగ్గురికి వస్తూ వస్తూ ఒకరికి మాత్రమే కన్ఫర్మ్ అయితే అవుతుంది ఒకరికి కన్ఫర్మ్ అయిన తర్వాత మిగతా ఇద్దరికి ఎలిజిబిలిటీ నో అని వస్తుంది అని చెప్పడం అయితే జరిగింది అలాగే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నా కానీ ఎలిజిబిలిటీ నో అయితే వస్తుంది అలాగే కార్ ఉన్నా కానీ ఎలిజిబిలిటీ నో అయితే వస్తుంది అలాగే మీకు నాలుగు సెంట్లు ప్లాట్ ఉన్నా కానీ ఎలిజిబిలిటీ నో అయితే వస్తుంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నా కానీ ఎలిజిబిలిటీ నో అయితే వస్తుంది సో ఇది కరెక్టే ఎలిజిబిలిటీ నో ఇన్యాక్టివ్ రావడం కరెక్టే ఇవన్నీ ఉంటే ఎలిజిబిలిటీ కిందికి రారని అది మాకు కూడా తెలుసు బట్ ఇవన్నీ లేకపోయినా కానీ చాలామంది రైతుల దగ్గర ఎలిజిబిలిటీ నో అని వస్తుంది సో ఏ రీజన్ వల్ల వస్తుంది చాలామందికి ఫ్లాట్ ఉండకపోవచ్చు అలాగే సన్నకారు రైతు ఉండవచ్చు మూడు సెంట్లు రెండు సెంట్లు రెండు ఎకరాలు రన్ ఒక వికరము అలాంటి చిన్న రైతు కూడా ఉండవచ్చు సో అలాంటి వాళ్ళకు కూడా ఇన్ఎలిజిబిలిటీ అయితే వస్తుంది అనమాట అనలాగే చాలామందికి కారు బంగ్లా ఇలాంటివి లేకపోవచ్చు అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ నో అయితే వస్తుంది అనలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోయినా కానీ వాళ్ళ పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నారన్నట్టు వాళ్ళ బెనిఫిషరీ స్టేటస్లో చాలామందికి చూపిస్తుంది సో ఇలాంటి వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ నో అయితే వస్తుంది సో ఇవన్నీ లేకపోయినా కానీ ఉన్నట్టు చూపిస్తుంది అనమాట సో ఏ రీజన్ వల్ల ఈ రీజన్కి పరిష్కారం ఏంటి ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళందరూ వీళ్ళందరూ ఇలాంటి లేకపోయినా కానీ వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ నో అయితే వస్తుంది కదా వీళ్ళు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే సో ఈ ఇవన్నిటికీ పరిష్కారం అనేది రెండు వేల ఇరవై నాలుగుకు ఈ పిఎం కిసాన్కి సంబంధించి పోటల్ టోటల్గా రీఫ్రెష్ అయితే చేస్తారంట సో ఎంతమంది మన భారతదేశంలో రైతులు ఉన్నారు అని మళ్ళీ రీసర్వే పెడతారంట రీసర్వే పెట్టిన తర్వాత సో వాళ్లకు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పిఎం కిసాన్కి సంబంధించి పేమెంట్ అనేది మొదలవుతుంది అని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది సో దీని మీద ఎటువంటి మనకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో ఈ అప్డేట్ మాత్రం ఇలాగే ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళు క్లియర్గా చెప్పలేదు అనమాట సో ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగుకి రీఫ్రెష్ అయితే చేస్తారు రీసర్వే చేసి వీళ్ళందరికీ వచ్చినట్టు చూస్తాం అని చెప్తూ ఉన్నారు పైనుంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అని చెప్పడం అయితే జరిగింది ఇదే అనమాట ఎలిజిబిలిటీ నో గురించి ఇన్ఫర్మేషను అలాగే ఇన్ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకు ఒక చెప్పారనమాట వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు అని వచ్చినట్టయితే మీకు మీరు చేయకపోయినా మీ పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినట్టు ఉన్నట్టయితే బెనిఫిషరీ స్టేటస్లో సో మీరు సచివాలయానికి అయితే వెళ్ళండి సచివాలయానికి అయితే వెళ్ళి అక్కడ చెక్ చెప్పిస్తే మీ పేరు మీద ఏ ఏ డాక్యుమెంట్స్ అయితే ఏ ప్రాపర్టీస్ ఉన్నాయా అనేది అక్కడ చూపిస్తుంది సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నారా లేదా ఏ ప్రాపర్టీస్ ఉన్నాయా మీద మీ పేరు మీద అనే దాని మీద అక్కడ సచివాలయంలో వాళ్ళు చెప్తారు అక్కడ మీ పేరు మీద ఉన్నా లేకపోయినా అక్కడ తెలుస్తుంది మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నా లేకపోయినా సో మీ పేరు మీద కనిపిస్తూ ఉంటే సచివాలయానికి వెళ్ళి మీరు అక్కడ కరెక్షన్ అయితే చేయించుకోవచ్చు అనమాట సో అర్థమైంది అనుకుంటున్నాను సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ల్యాండ్ సెండింగ్ నో ల్యాండ్ సెండింగ్ నో ఎందుకు వస్తుంది అనే దాని మీద వాళ్ళకు డీటెయిల్గా అడిగాను అనమాట ఇంతకుముందు పాత రైతులకు కూడా ఇది ఇదే ప్రాబ్లం అయితే వస్తుంది ఈ ఈకేవీసీ అప్డేట్ చేసినప్పటి నుంచి చాలామందికి ల్యాండ్ సెండింగ్ ప్రాబ్లం అయితే వస్తుంది రీసెంట్లీ అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం అయితే వస్తుంది సో వీళ్ళు ఏం చేయాలంటే ల్యాండ్ సెండింగ్ ప్రాబ్లం అయితే వస్తుందో వాళ్ళందరూ ఏం చేయాలంటే సో కొత్త పాస్బుక్ రీసెంట్లీ ఉన్న కొత్త పాస్బుక్ ఒక వన్ డౌన్లోడ్ అయితే చేసుకొని ఒక జిరాక్స్ తీసుకొని ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని అక్కడ మీ మండలంలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎంఏఓ ఆఫీస్కి ఆఫీసర్ అయితే ఉంటాడు అక్కడ సబ్మిట్ చేస్తే ఎలిజిబిలిటీ నో కాకుండా ఎస్ అని వాళ్ళు ఎనేబుల్ చేస్తారనమాట సో ఇదే చెప్పడం అయితే జరిగింది అలాగే వస్తు వస్తువు ఆగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ల్యాండ్ సెండింగ్ నో ప్రాబ్లం వల్ల పిఎం కిషన్ అమౌంట్ అనేది ఆగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు రీసెంట్లీ ఉన్న మీరు సిఎస్సి సెంటర్కి అయితే వెళ్ళి న్యూ పాస్బుక్ అనేది మీరు ప్రింట్ అయితే డౌన్లోడ్ అయితే చేపించుకొని సో ఒక వన్ బి అనేది డౌన్లోడ్ అయితే చేపిస్కొని ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ వన్ బి జిరాక్స్ న్యూ పాస్బుక్ జిరాక్స్ తీసుకొని అక్కడికైతే వెళ్ళి మీ మండలంలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి మీకు అక్కడ సబ్మిట్ చేస్తే సో వాళ్ళు ఎలిజిబిలిటీ అని కరెక్షన్ అయితే చేసేస్తారు సో అర్థమంది అనుకుంటున్నాను అనలాగే ఇంకొకటి పీఎం కిసాన్ బెనిఫిషరీ స్టేటస్కి సంబంధించి ఏ రీజన్ వల్ల బెనిఫిషరీ స్టేటస్ మనకు ఎలిజిబిలిటీనో అలాగే ల్యాండ్ సెండింగ్నో ఏ రీజన్ వల్ల ఎవరు మనకు యాక్సెప్ట్ చేస్తారు ఎవరు మనకు రిజెక్ట్ చేస్తారు అనే దాని మీద ఒక ఫామ్ అయితే ఉంది నా దగ్గర ఆ ఫామ్ అనేది పీడిఎఫ్ ఫైల్ అనేది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి మీరు క్లియర్గా ఆ ఫామ్లో డీటెయిల్గా అయితే ఉంది అనమాట మనకు సో ఎవరు రిజెక్ట్ చేస్తారు మనకు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు మనం పిఎం కిసాన్కి అప్లై చేసుకున్న తర్వాత మన ఫామ్ అనేది మన డాక్యుమెంట్స్ అనేది ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఎవరు రిజెక్ట్ చేస్తారు అనే దాని మీద క్లియర్గా ఈ ఫామ్లో అయితే ఉంది అన్నమాట సో ఆ పీడిఎఫ్ లింక్ అనేది ఆ ఫామ్కి సంబంధించి పీడిఎఫ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు సో ఈ ఫామ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది మీకు ఈ ఫామ్లో క్లియర్గా డీటెయిల్గా అయితే ఉంది సో ఈ ఫామ్ మొత్తం మీరు చదువుకోండి మీకు అర్థమైతే అవుతుంది సో నాకు డిస్టిక్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ ఆఫీసర్ అది ఇచ్చారనమాట నేను రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేశాను సో నేను యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే సో ఈ ఫామ్ అయితే పంపించడం అయితే అనమాట సో అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి